నా పేరు విజయ్ కుమారు నేను ఎల్మారపల్లెలో ఉండి ఈ సొరకాయ గురించి చెప్దామనుకున్నా ఈరోజు సొరకాయలలో రకాలు ఐదారు రకాలుగా నేను చూసినా కానీ ఇది పెద్ద సొరకాయ అంటారు దీన్ని పెద్ద సొరకాయ తోటలలో పూర్వం వేసేవాళ్ళు ఈ సొరకాయ దాదాపుగా ఆరు ఏడు కేజీలు సైజు వచ్చింది కానీ లేతదే ఇది ఈ సొరకాయ పెద్దది చూసి ముదిరిందేనంటే గిచ్చితే చర్మము చల్లంగా అయిందని అని అంటే ఇది బాగుంటుంది ఈ సొరకాయ పెద్ద సొరకాయి తర్వాత కాడిమాన సొరకాయి గుండు సొరకాయి తీగ సొరకాయి నాగ సొరకాయ అనే పేర్లతో రకరకాల ప్రాంతాలలో పండిస్తారు ఈ సొరకాయ అని అడుగుతానే ఫస్ట్ ఏమంటారంటే జలుబు చేస్తుంది అని అంటారు నిజంగా జలుబు చేస్తుంది అనే దానికి ఇది శీతాకాలంలోనే ఎక్కువ పండుతుంది తింటానే దమ్ముగా ఉంటుంది జలుబు చేసింది అని అంటారు కానీ సొరకాయలో ఉండే అద్భుత గుణాలు ఒకసారి మనం పరిశీలించినట్టయితే మూల వ్యాధి మొలలు ఉండేవాళ్ళు మలబద్ధకం ఉండేవాళ్ళు ఈ సొరకాయని కూరగాను పప్పుగాను పుల్లకూరగాను దీన్ని బెరడు తీసేసి పారేస్తా అంటారు అది పారేయకుండా దీని బెరడు తీసి కొద్దిగా నేతిలో కానీ వెన్నలో కానీ అట్లనే వేరుచిన నూనెలో కానీ వేయించి జీలకర్ర చింతపండు మిరపకాయలు కొబ్బరి వేసి చట్నీ రూపంలో తింటే కపము కరుగుతుంది సొరకాయ అంటేనే పూర్వం పెద్దలు సొరకాయి సొదరొట్టెలు సొరకాయి సంగటి సొరకాయి జొన్న రొట్టెలు సొరకాయి జొన్న సంగటి సొరకాయ కురాకు అనే దాంట్లో చాలా పేరు ఉంది సొరకాయల పైన చాలా పాటలు కూడా రాసినారు ఇక్కడ కనపడతా ఒకే చెట్టు ఇప్పటివరకు వరకు ముప్పై ముప్పై ఐదు కాయలు కాసినాము ఇప్పుడు దాదాపుగా యాభై అరవై ఉన్నాయి ఈ సైజు కాయలు ఉన్నాయి ఇది ఈ సొరకాయకుండే లక్షణము ముదిరిన తర్వాత ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఇది ముదిరిన కాయండి దాదాపు పోయిన సంవత్సరం కాయ దీనిలోని పప్పు ఈ ఒట్టికాయ ఇది దీనిలో ఇతనాలు అట్లే ఉంటుంది దీన్ని కాడ కొద్దిగా బొక్కబెట్టి వంచితే ఇత్తనాలు అన్నీ పడతాయి ఎండాకాలంలో ఈ ఇతనాలను మనము మూత్రం సురుకుగా ఉన్నప్పుడు ఈ ఇత్తనాలు ఒక పిడికడు ఒలుచుకొని తిని చల్లటి నీళ్లు తాగితే దాదాపు అరగంట లోపల మళ్ళా మూత్రపు నాళంలో సురుకు తగ్గి చాలా సెలవు చేసే గుణం ఉంది కనుక రైతులందరూ ఈ మధ్య చాలామంది సొరకాయ ఎంటనే హేవగింపుకోని లేకుండా ఈ సొరకాయ ఇక్కడ కనపడే సొరసెట్టుకు మేము మందులు బెయ్య ఎటువంటి ఎరువు బెయ్య ఒక ఇత్తనం పెట్టినాము ఇప్పుడు అన్నారు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా మేము ఒక సొరకాయ వచ్చే రెండు మూడు రోజులు వాళ్ళు రెండు రకాలు మూడు రకాల కూరలు వండుకొని తినేదానికి ఆస్కారం ఉంటుంది కనుక రైతులు కానీ వ్యవసాయదారులే కాదు కానీ కూలీలు కూడా ఈ సొరకాయలను మనం ఇంటికాడ ఒకటి పెంచుకుంటే ఇది మంచి తినేదానికి బాగా ఉంటుందని నేను ఆశిస్తాను